एंपी कोमटरेड्डी क्यांप कार्यालय में घनंगा वैएसआर वर्धंति माजी मुख्यमंत्री दिवंगत नेता वैएस राजशेखर रेड्डी 14वा वर्धंति नेडु नल्गोंडा जिल्ला केंद्रंलोनि भुवनगिरि एंपी कोमटरेड्डी वेंकटरेड्डी क्यांप कार्यालय में घनंगा निर्वहिंचारु। पट्टण कांग्रेस पार्टी अध्यक्षुडु गुम्मुल मोहन रेड्डी आध्वर्यंलो वैएसआर चित्रपटानिकि पूलमाल वेसि घनंगा निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు। పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర అంబులెన్స్ సర్వీస్, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి 104 వాహన సేవతో పాటు పావుల వడ్డీ, అభయహస్తం, రైతులకు పంట రుణాల మాఫీ, భూ పంపిణీ, ఇంద్రమ్మ ఇళ్ళు తదితర ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు। రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను, అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలందరి గుండెల్లో వైఎస్ఆర్ స్థిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు। సీఎం గా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు। వైఎస్ఆర్ ఆశయాలను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తలకోటి, గాదరి రవి, మామిడి కార్తీక్, పాదూరి శ్రీనివాస్ రెడ్డి, జులకంటి సైదిరెడ్డి, పాదం అనిల్, చింతపల్లి గోపాల్, నాగేశ్వరరావు, గాలి నాగరాజు, బిలాల్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు। వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా కుమ్మటిరెడ్డి వెంకటయ్య గారి నివాసంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది। వారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద ప్రజలకు అండగా ఎన్నో కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క గుండెల్లో నిలిచే విధంగా పరిపాలన సాగించారు। ఆ రోజు పేదలకు వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇక్కడైతే యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతుంటే అది గమనించి ఒక డాక్టర్గా 108 సర్వీస్ కావచ్చు, 104 సర్వీస్ కావచ్చు, అలాగే పేద విద్యార్థి చదువుకునేందుకు విద్య ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ప్రతి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు లేకుంటే కూడు లేకుంటే కష్టమవుతుందని ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసుకుంటుపోతుంటే ఎంతో మంది ఇల్లు లేదన్నప్పుడు చెప్పినప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల పథకం కావచ్చు, ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు గుండెలో చేస్తాయి కలిగినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు లేని రోడ్డు మన కుట్ర వచ్చి డౌపడ్డా కానీ వారి ఆశయాలు మేము ముందు తీసుకొచ్చాం।